అర్జునుడు అడిగింది కేవలము ధర్మ విచారమే అడిగాడు అక్కడ, అంతే కదా. తత్వాన్ని చెప్పు అన్నాడా? తత్వం చెప్పని అడగలేదు కదా. ధర్మ విచార ధర్మం ఏదో అధర్మం ఏదో నాకు తిక్కబొక్కగా ఉంది, తెలుసుకోలేకపోతున్నాను అడిగాడు. నేను శిష్యుని అయ్యాను, నాకు ఏదో ఒకటి ఉపదేశించి అన్నాడు. అంటే ధర్మం కోసం అడిగాడు కదా. ధర్మ విచారమైనా, కేవలం ధర్మ విచారమే అర్జునుడు అడిగిందైనా, విధి నిషేధ రూపమైన ధర్మోపదేశం చేత అర్జునుడి యొక్క మనసు స్థిమితం అవ్వదని తెలుసుకున్నాడు. ఎవరు? భగవంతుడు పరమాత్మ. శాస్త్రంలో తెలిపిన ధర్మాన్ని చెయ్యాలి అనేది అర్జునుడికి తెలియదా? శాస్త్రంలో చెప్పిన ధర్మాలు చెయ్యాలనేది అర్జునుడికి తెలుసు, తెలుసు కదా. ధర్మయుద్ధం చేసేది సరి అయినది అని నిశ్చయించుకుంటేనే కదా ఇక్కడికి వచ్చాడు. ధర్మయుద్ధం చెయ్యాలి, క్షత్రియుణ్ణి క్షాత్రధర్మం చెయ్యాలి అని నిశ్చయించుకోవడం చేతనే అర్జునుడు రథాన్ని ఎక్కి సైన్యం ముందుకి తీసుకెళ్ళి అన్నాడు కృష్ణుణ్ణి కదా. సైన్యం ముందుకి తీసుకెళ్ళి అన్నాడు, సైన్యం ముందు నిలబడ్డాడు అర్జునుడు ధర్మం కోసమే. కానీ స్వజనులు గురువులు చంపేది ధర్మమా అనేది డౌట్ వచ్చింది అక్కడ. స్వజనులు గురువులు ఎవరు? భీష్ముడు గురువే, అక్కడ ద్రోణాచార్యులు గురువే. వీళ్ళు చంపేది ధర్మమా? వారిని చంపవచ్చు అని బోధించేది ఒక శాస్త్రమా? వాళ్ళు కూడా చంపవచ్చు అని శాస్త్రం బోధిస్తే అది ఒక శాస్త్రమా? వాళ్ళు చంపడం అనేది ఒక ధర్మమా అని సంశయం పుట్టింది అర్జునుడికి. అందువలన అతను అడిగే ప్రశ్నకి విధి నిషేధాలకు ఆధారమైన తత్వాన్నే తెలపాలి. వాడి ప్రశ్నకి జవాబు లేదు, తత్వమే జవాబు, తత్వజ్ఞానమే జవాబు. తత్వం తెలియకపోతే పూర్ణమైన సమాధానం ఇచ్చినట్లు అవ్వదు ధర్మశాస్త్రాలు పట్టుకుని చెబితే. తత్వజ్ఞానమే సమాధానం. అందుకే భగవత్పాదులు వారు ముందరి భాష్యంలో మిథ్యాజ్ఞానము చేత మహతీ శోకసాగర అన్నారు కదా. మిథ్యాజ్ఞానం చేత గొప్ప శోకసాగరంలో మునిగిన అర్జునుడికి ఆత్మజ్ఞానం తప్ప మరేది అతనికి ఉద్ధారం కాదని, ఆ సాగరం నుండి అర్జునుడిని ఉద్ధరించాలని కృపతో దయతో భగవంతుడు ఆత్మజ్ఞానానికి అశోచ్యాన్ అని ప్రారంభించాడని మొదటి భాషలో చెప్పాడు కదా. తత్వజ్ఞానం యొక్క కార్యం ఏమిటి అంటే, ఆ సంగతిని ముందు మనం తెలుసుకోవాలి. మనం మోహం చేత తత్వాన్ని తప్పుగా తెలుసుకుని దానివల్ల ఎన్నో రకాల శోకాలు అనుభవిస్తున్నాం కదా. తత్వాన్ని తత్వంగా తెలుసుకోకుండా పరిణామం చెందే పంచభూతాలతో కూడుకున్న ఉపాధి ఇది తత్వం, దీనికి వేరుగా ఉన్న తత్వం ఏదైతే ఉందో అది నా తత్వం అని తత్వాన్ని తత్వంగా తెలుసుకోకుండా ఆ తత్వాన్ని తప్పుగా తెలుసుకుని దానివల్ల ఎన్నో రకాలైన శోకాల్ని అనుభవిస్తున్నాం, దుఃఖాలని అనుభవిస్తున్నాం. ఇది మంచిది, ఇది నాకు కావాలి అనే దాన్ని సంపాదించడానికి వెళితే దాన్ని పొందడం చేత దుఃఖం కలిగిందనుకోండి, ఆ దుఃఖం కలిగితే అయ్యో ఇలా అయిపోయింది అని ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖిస్తాం. ఇది చెడ్డదని భావించి అన్ని విధాల ప్రయత్నాలు చేసి దాన్ని వదిలించుకుంటాం. వదిలించుకోవడానికి చివరికి అయ్యో అంటాం కదా, వదిలించుకుందా దీన్ని, నేను దీన్ని పోగొట్టుకున్నానే, ఏదో మొన్నటి వరకు ఏదో అయింది కానీ అవసరంగా పోగొట్టుకున్నా దుఃఖిస్తాం అంతే కదా. ఇలా ఇదే శోకమోహాల యొక్క స్వరూపం. మోహంతో చేసిన వాటన్నిటికీ శోకమే ఫలం. ఏది మోహంతో చేస్తామో దానికి చివరి ఫలం ఏంటంటే దుఃఖమే. మోహంతో చేసేవన్నీ దుఃఖమే. అదే దేవుడికి పూజ కానీ యజ్ఞం కానీ ఆచారం కానీ మోహంతో చెయ్యం కదా. మోహంతో చేస్తే ఆ మోహానికి ఫలం దుఃఖం రాదు,
పరమాత్మ విషయం అది. పెళ్ళం, పిల్లలు, ఆస్తి, పాస్తి, ఉద్యోగం, శరీరం, శరీరం యొక్క జాగ్రత్తలు, తన వాళ్ళకి కంచె వేసుకొని వాళ్ళని సపోర్ట్ చేసుకోవడాలు, ఇవన్నీ మోహంతో చేస్తాం. ఆ సపోర్టు, ఆ మోహం చివరికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఎవడైనా వచ్చి నీ పిల్లడు చెడిపోతున్నారా అంటే మోహం వస్తుంది, కంచేస్తాం. నా పిల్లడు అలాంటి వాడు కాదు, పరాయి వాడు, వీడు చెడుపుతున్నాడు, వీడు ఎవరిని చెడపడు, మా వాడు చెడిపోయేవాడు కాదు. వినిపించుకోరా, చెడిపోతున్నాడు వాడో వీడో భర్తని కంటే వినిపించుకోడు, నా పిల్లడు అలాంటి కాదు. చివరికి దుఃఖమే మిగులుతుంది. వీడు సస్తే శ్మశానానికి రానంత దూరంగా వెళ్ళిపోయి రావడానికి కూడా టైం తీసుకోలేని పరిస్థితి, ఆలోచనలో విధానంలో పోతూ ఉంటాడు. ఎందుకంటే ఏమి నేర్పలేదు. మోహము చేత కలిగిన వాటన్నిటికీ శోకమే ఫలము, దుఃఖమే ఫలము. కనుక శోకం పోగొట్టడానికి మోహం పోగొట్టుకోవడమే ఇక్కడ ఉపాయం. శోకం పోగొట్టలేం, దుఃఖం పోగొట్టలేం. మోహం పోతే దుఃఖం పోతుంది, మోహం చేత దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని పోగొట్టుకోవడం తాత్కాలికం, ఎందుకంటే మోహం ఉండనే ఉంటుంది. పిల్లలు చచ్చిన భార్య ఉంటుంది కాబట్టి మళ్ళీ పిల్లలు పుట్టించవచ్చు, భార్య ఉన్నంతకాలం పిల్లలు పుడుతూనే ఉంటారు. మోహం ఉంటే అది మూలం, శోకాలు వస్తూనే ఉంటాయి. శోకాలు పోగొట్టుకోవచ్చు, మళ్ళీ తాత్కాలికం, అది మళ్ళీ వస్తుంది ఇంకో రకమైన శోకం, దుఃఖం, శోకం. మోహమే ఇంపార్టెంట్. మోహం పోతే అన్ని దుఃఖాలు పోతాయి. తత్వజ్ఞానం మోహాన్ని పోగొడుతుంది. మోహానికి మందు ఏదంటే తత్వజ్ఞానం, అది పోగొడుతుంది. శాస్త్రం ఉన్నతత్వాన్ని ఉన్నట్లు తెలిపి దుఃఖాన్ని తొలగిస్తుంది, శోకాన్ని తొలగిస్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా కారకం కాదు. నటు కారకం అంటాడు శంకరాచార్య, వస్తుంది అది కూడా. శాస్త్రం ఎప్పుడు కారకం కాదు అంటే మనల్ని ఇది చెయ్యి అని ప్రేరేపించదు. శాస్త్రం ఇది చెయ్యి అని కర్మయందు మనని ప్రేరేపించదు. శాస్త్రం చెబుతుంది అంతే, మంచి చెడు చెబుతుంది, నువ్వు ఆలోచించుకొని చేసుకోవడమే, మనని ప్రేరేపించదు. చేసేవాళ్ళు ఎవరు? ఎప్పుడు మనమే చేస్తాం కదా. శాస్త్రం ఉన్నదాన్ని ఉన్నట్లు చూపిస్తుంది, అంతవరకే దాని పరిమితం. అందుకే భగవంతుడు మొట్టమొదట తత్వజ్ఞానుల యొక్క లక్ష్యాన్ని, తత్వజ్ఞానం యొక్క లక్ష్యాన్ని, తత్వజ్ఞానుల యొక్క లక్షణాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. లక్షణాన్ని చెప్పాడు కదా, తత్వజ్ఞానుల యొక్క లక్షణం ఏంటి? అశోచ్యా నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంస భాషసే అయిపోయింది. తత్వజ్ఞాన లక్షణం ఏంటి? గతాసూన గతాశోచ నాను శోచంతి పండితా కింద పదం తత్వజ్ఞాన లక్షణం చెప్పాడు కదా. ఆ లక్షణం చెప్పాడు అర్జున, ఎవరి కోసం శోకంతో పని లేదు, వాళ్ళ కోసం నువ్వు శోకిస్తున్నావు. పండితులు, తత్వజ్ఞానులు ఇలా చెయ్యరు. ఎవరు ఉన్నవాళ్ళ కోసం లేదా చనిపోయిన వాళ్ళ కోసం ఎవ్వరూ ఎప్పుడూ కూడా ఆ జ్ఞానులు శోకించరు. ఎవరు ఏ కారణం చేత కూడా శోకానికి వశులై తమ కర్తవ్యాన్ని మరవకుండా ఉంటారో వాళ్ళే పండితులు, వాళ్ళే నిజమైన ఈ జీవితంలోని రుచిని చూసిన వాళ్ళు. వాడు జీవితం యొక్క కాలము, దేశము, ప్రతి అణువు అణువు వాళ్ళు ఆనందరసాన్నే జీవితంలో పొందుతూ ఉంటారు. నీకు అంతిమ రసం ఏంటంటే దుఃఖం. వాళ్ళు దుఃఖం చూడరు, ఆనందంగా ఉంటారు. మరణించాలనే భావం రాదు, బ్రతకాలనే కోరిక ఉండదు. అవి పరిణామం, మనం కోరుకున్నా పరిణామం ఆగదు, మరణం ఆగదు, మరణం వచ్చేది కదా. ఇలా నువ్వు కూడా జ్ఞానుల దృష్టిని అవలంబించు, అప్పుడు నీకు కర్తవ్యం తనకు తానే స్ఫురిస్తుంది అని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. అయితే అర్జునుడి ముందు తాండవించే సమస్య ఏమిటి? అక్కడ అర్జునుడి ముందు ఉన్న సమస్య ఏమిటి? అక్కడ దేనిలో ఆయనకి మోహం కలిగింది, దేనిచేత ఆయనకి మోహం కలిగింది,
దేనిలో ఆయనకు మోహం కలిగింది? ఈ ప్రశ్నకి జవాబు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒక ఘోరమైన యుద్ధంలో పాల్గొంటున్నాము, తెలుసుకుంటే నెక్స్ట్ శ్లోకానికి యాడ్ అవుతుంది అది, లేకపోతే యాడ్ అవ్వదు. ఏమిటంటే ఇప్పుడు మనం ఒక ఘోరమైన యుద్ధంలో పాల్గొంటున్నాం, ఒక క్రూరమైన యుద్ధంలో పాల్గొంటున్నాం. దీని ఫలితం ఏమైనా ముఖ్యమైన నాయకులంతా ఈ రణరంగంలో చచ్చిపోతారు. మన వాళ్ళు ఎవరైనా లోకప్రియులైనా ధర్మాత్ములైనా భీష్మద్రోణాదులు చచ్చిపోతారు. మహాపాపాత్ములు, కులద్రోహులు అయిన దుష్టులు కూడా ఇక్కడ చచ్చిపోతారు, ఇద్దరు చచ్చిపోతారు. వారికి ఎలాంటి ముఖ్య ప్రయోజనం లేకపోయినా కౌరవ పాండవులపై ఉన్న స్నేహభావంతో, వారంటే భీష్మద్రోణాదులు కదా, భీష్మద్రోణాదులు లోకప్రియులు, వీళ్ళు వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఈ యుద్ధంలో లేదు. ప్రయోజనం లేకపోయినా కౌరవ పాండవులపై గల స్నేహభావంతో వాళ్ళకి సహాయం చెయ్యాలి, ఆ సహాయం చేయడానికి వచ్చిన వారంతా తప్పకుండా చచ్చిపోతారు. అంతే కదా జరుగుతుంది. వీరులైన నాయకులే కాదు, ఇందులో వారి సైన్యంలోని రధికులు చచ్చిపోతారు కదా, సైన్యంలో రధికులు చచ్చిపోతారు, సారథులు చచ్చిపోతారు, మావటి వాళ్ళు చచ్చిపోతారు. అంతే కదా, ఇలాంటి వారు అందరూ తప్పకుండా మట్టిపాలు అవ్వాల్సింది. ఇందులో ఇది యుద్ధం జరిగేది, అది ఎలాంటి మానవము? ఇదే అర్జునుడి యందు నాట్యం చేస్తున్న ఒక భయంకరమైన భీకరమైన చిత్రం. అంతే కదా, ఈ భయంకర దృశ్యాన్ని ఎలా తుడిచివేయగలము, ఎలా దీన్ని తీసివేయగలము? ఈ భయంకరమైన దృశ్యము మనకి జరుగుతుంది, దానివల్ల కలిగే అనర్థాలకి అన్నిటికీ నేనే భాగస్వామిని అవుతా అంటూ ఒక విధంగా చింతిస్తున్నాడు ఇక్కడ. అందుకే నేనే భాగస్వామిని అవుతా. కనుక భగవంతుడు ఈ చావు అనే మోహాన్ని మొట్టమొదట పోగొట్టాలని ఇలా ఉపదేశిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు, దీనికి కంటిన్యూ. కుతః అవతరణిక కుతః తే అశోచ్యాః యతః నిత్యాః కథం. భగవంతుడు చావు అనే మోహాన్ని తొలగిస్తున్నాడు ఈ శ్లోకంలో. కుతః తే అశోచ్యాః యతః నిత్యాః, ఎందువల్ల వాళ్ళు అశోచ్యులు, శోకించదగిన వాళ్ళు? అవతరణిక ఇంట్రడక్షన్, నెక్స్ట్ శ్లోకానికి. ఎందువలన వాళ్ళు అశోచ్యులు, శోకించదగిన వాళ్ళు? నిత్యులు అవడం వలన కదా, అదిగే చెప్పాడు నిత్యులు అవడం వలన. ఇక్కడ ఆత్మకు నిత్యత్వం ఉందని, భీష్మాదులు అశోచ్యులని పూర్వశ్లోకంలో చెప్పాడు. ఆ వ్యాఖ్యానికి రాబోయే శ్లోకాన్ని ఆధారంగా ఉంటుంది. ఎలా నిత్యులు అని ఉద్దేశం, ఎందుకు శోకించకూడదు నిత్యులు అవడం చేత, నిత్యులు అవడం చేత. కథం అన్నాడు, ఏ విధంగా నిత్యులు వాళ్ళు అది చెప్పాలి కదా, నిత్యులు అంటే చెప్పాలి కదా. మరి చెప్తున్నాడు రెండో శ్లోకం. నత్వే వాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. నత్వే వాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. అర్జునా అన్నాడు జనాధిప, నేను గాని నతు ఏవ అహం, నత్వేవాహం అంతే కదా, జాతు నాశం, జాతు నా అసం. అంటే అర్జునా
నేను కానీ నత్వేనేమే జనాధిప, నువ్వు కానీ జనాధిప, ఈ యుద్ధభూమి అందున్న రాజులు కానీ, జనాలకి అధిపతులు కదా అందుకే జనాధిప, యుద్ధముందున్న రాజులు కానీ, నేను కానీ నువ్వు కానీ యుద్ధంలో ఉన్న ఈ రాజులు కానీ భీష్మ ద్రోణాదులు కానీ ఒకప్పుడు లేనివాళ్ళు కాదు. ముందు లేకపోకుండా ఉన్నవాళ్ళు కాదు, ఎప్పుడు ఉంటారు అని చెప్పాడు. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.